చేసి రూమ్కి వచ్చాను. రూమ్ అయితే ఇంకా చెక్అవుట్ చేస్తున్నా, స్నానం చేసి రెడీ అయినా. అండ్ ఒక బ్యాగ్ కార్లో ఉంది, ఒక బ్యాగ్ తీసుకెళ్ళి చెక్అవుట్ చేసి త్వరగా వెళ్ళిపోదాం. 5 minutes later అర్జెంట్ వాటర్ తప్పికెత్తనే అబ్బా, వాటర్ తీసుకోవాలా? అన్నం తిన్నప్పటి నుంచి తాగలే అసలు. అండ్ టైం 3:50 అవుతుంది. తిరుపతికి కూడా మనం మ్యాప్ పెట్టుకోవాలి. Head southwest on Tirumala Tirupati Road. Chillakka, chill chill. Friends vachinte baagundedi, koncham tirigetonni. Friends evaru leru kaabatti koncham thoragane elthunna, ante bore kodutundi. Ide CRO office. Ee daarte water bottle undave, undave. Ee nunchi map oddile. Ide emana dorukutaya water? Hey, ikkada unnai water. Teeskachukunta elli. అమ్మా ఇక్కడ ఆపితే అంతే, ఫసక్ ఫసక్ కామెడీ అయిపోతుంది. ఆపితే కారు వెళ్ళిపోదాం కిందికి, ఇంకొక హాఫ్ అన్ అవర్ కదా. ఈ బస్ వాళ్ళు ఛాన్స్ ఇయ్యరు అబ్బా, మనకి బస్ వాళ్ళు ఛాన్స్ ఇయ్యనే ఇయ్యరు. కిందికి దిగేటప్పుడు ఇంకా అస్సలు దొరకదు ఛాన్స్. కిందికి నేరో రోడ్డు ఉంటుంది, చాలా చిన్న రోడ్డు ఉంటుంది. ఏ ఇట్లా పట్టుకుంటే బలుందబ్బా, రెండు చేతులతో పట్టుకుంటే గేమ్ గేమ్ ఆడుతున్నట్టుంది. మొత్తం గేమ్ లాగానే ఉందబ్బా, నడుపుతండి రెండు చేతులు పట్టుకుంటే. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఓవర్టేకింగ్ ఈజ్ ప్రోహిబిటెడ్ అన్నట్టు ఉండాలి మనం ఇక్కడ. కార్నర్కి ఎందుకు వస్తావు? బేకార్ ఇండికేటర్ వేసుకో. చాలాసేపు నుంచి గమనిస్తున్నావా అన్ని, ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ వెళ్ళట్లేదు. పాములాగా నడుపుతున్నాడు కార్ని. ఇందాక కూడా మీరు బాగా గమనించండి. సో ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నాడు, అతను వెనకలనే ఉన్నా లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకున్నాడు కదా అని చెప్పి ఓవర్టేక్ చేసి లోపే సడన్గా రైట్కి తీసుకున్నాడు. అంటే ముందరున్న కార్ని ఓవర్టేక్ చేయడానికి వెనకలు ఏమొస్తున్నాయి, ఏంటి ఇండికేటర్ వేద్దామనే సెన్స్ కూడా లేదానికి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా రోడ్లో అందరూ పర్ఫెక్ట్ ఉండరు, ఇట్లాంటి వాళ్ళు జఫాగాలు తగులుతారు. సో కొంచెం చూసుకొని పోతానండి, అప్పుడప్పుడు జరుగుతుంటాయి అబ్బా మామూలే. ఓకే, ఓవర్టేక్ చేసేటప్పుడు ఇండికేటర్లు వేస్తావారు అసలు? ఘాట్ రోడ్ అయితే నిజంగా కార్ డ్రైవింగ్ భలే ఉంటుంది అసలు. చాలా మంది ఘాట్ రోడ్ నడపగలుగుతావా అంటారు కదా, ఘాట్ రోడ్లో చాలా ఫన్ ఉంటుంది అసలు. తమిళనాడు అంట, ఎక్కడి నుంచి వచ్చినారు ఇళ్ళు పనులు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకున్నారు అబ్బా, అది పర్ఫెక్షన్ అంటే అది అట్లా ఉండాలా. 10 వస్తుంది మైలేజ్. మహీంద్రా మరాజు నడిపాయన పర్ఫెక్ట్ అబ్బా, అప్పటి నుంచి చూస్తాను నేను. భలే నడుపుతున్నాడు కారు. వచ్చేసినాం ఇంకా కిందికి ఆల్మోస్ట్. ఇక్కడ 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 తెచ్చుకోవాలి వాటర్. టయానికి నీళ్ళు దొరికినాయి, గ్లిస్సో గ్లిస్సో ఏదైతే ఏముంది. లీటర్ బాటిల్ సమాప్త. అండ్ ఇక్కడ నుంచి 144 kilometers చూపిస్తుంది, 3 hours 8 minutes అంట. అండ్ టైం వచ్చేసి దాదాపు 5 అవుతుంది, అంటే 6, 7, 8 అవుతుంది అని ఇంటిపోయేసరికి. కరకంబడికి అయితే రీచ్ అయినాం. గేట్ పడినట్టుంది, ఫుల్ ట్రాఫిక్ అబ్బా. అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉందంట అబ్బా లెఫ్ట్. అమర్ రాజా అంటే ఆమ్రాన్, చాలా మందికి తెలుసో తెలీదో, మన తెలుగు వాళ్ళదే అది బ్యాటరీ కంపెనీ. కడప 130 kilometers అంట అమరా హాస్పిటల్. రే అప్పుడు అమర హాస్పిటల్ కడపలో ఉంది, అదేనా ఈ అమర హాస్పిటల్? అది రెండు ఒకటేనా? కాదు కదా, అమర హాస్పిటల్ నేను దాంట్లోనే రా పుట్టింది, అమర హాస్పిటల్లో పుట్టినారా నేను. పోన్నా పోన్నా, నేనేం అనలే కదన్నా పోన్నా. రోడ్డు భలే ఉంటుంది, ఇది ఇటు పక్క కొండ ఇటు పక్క కొండ మధ్యలో రోడ్డు. కొండ అంటే పెద్ద కొండ ఏం కాదు, ఇలా రే పాపం మొక్కుతుంది పోవడానికి. చింతకాయలు ఉంటాయి పైన ఎక్కడో చోట చెట్టుకి, చింత చెట్లు. ఈ రోడ్లో మేము చిన్నప్పుడు ఇది తిరుపతి ప్లస్ ఇంకా చంద్రగిరి కోటకి వెళ్ళినప్పుడు బస్ అనమాట, స్కూల్ బస్, మా స్కూల్ బస్సే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ఒక టాటా ఇండికాకి గుద్దితే ఆయన వచ్చి పంచాయతీ పెట్టినాడు అనమాట రోడ్లో. సమ్మని ఇట్లా హీరోలాగా ఆపి, తప్పు మన సైడ్ ఉంది కాబట్టి
కొంచెం డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసినారు. అప్పుడు కరెక్ట్ బస్సు ఆపిన పైన చింత చెట్టు ఉండింది, దిగి చింతకాయలు కోసినాము. అప్పుడు బాగా గుర్తుంది అది. ఓవర్టేక్ చేద్దామంటే ఆ పక్క వెహికల్ వస్తుంది, ఇక్కడి నుంచి కనిపిస్తుంది నాకు. అయితే రీచ్ అన్నాం మనము, టైం వచ్చి 6 అవుతుంది. గ్లాస్ మీద అయితే మొత్తం మట్టి ఉంది గ్లాస్ మీద. ఎవరు తోపులు కాదు, ఎవరు తక్కువ కాదు. రోడ్లు వెళ్ళేటప్పుడు అదొక్కటి మనసులో పెట్టుకుంటే చాలు, అందరూ బాగా నడిపే వాళ్ళు అంటారు. వాళ్ళు పోరు అంతే, లేకపోతే ఫ్యామిలీ ఉంటుంది కార్లో. ఇట్లా రీజన్స్ వల్ల కొంతమంది స్పీడ్ ఎక్కువ వెళ్ళరు. బజ్జైందబ్బా కారు, లారీ రెండు అనుకుంటా. ఇట్లా పోతే ఊరికి రాయంపేట ఊరికి, ఇట్లా పోతే బైపాస్. లైట్లు వేసుకో స్వామి, లైట్లు వేసుకో. వచ్చేది కూడా అర్థం కాదు మాకు. లైట్ వేస్తావు ఎందుకు? ఏం దాటిపోయినానన్నా? ఓపో చూసినాం బో, ఇలాంటి వాళ్ళు చాలామంది. టౌన్లోకైతే వచ్చేసా, ఇంకొక 10 మినిట్స్ పట్టచ్చు. ఇంటికి వెళ్ళేసరికి 10 to 12 మినిట్స్ ఫాస్ట్గా అయితే వచ్చేసాం. దాదాపు 2.5 అవర్ పట్టింది. అవుతుంది అబ్బా, కరెక్ట్గా గురి చూసుకొని వెళ్ళాలి. ఈ టైం కల్లా రీచ్ కావాలంటే కొంచెం కష్టమే. ఎప్పుడైనా కూడా ఎప్పటికీ అట్లా ఉండకూడదు. ఈ టైం కల్లా రీచ్ అయిపోవాలి అనేది పెట్టుకోకూడదు. అసలు వెళ్తాం 10 నిమిషాలు అటో ఇటో అనుకోవాలంతే. అండ్ మైలేజ్ వచ్చేసి 15.6 చూపిస్తుంది. ట్రిప్ ఏ చూద్దాం ఒకసారి. ట్రిప్ ఏ 14.3 వచ్చింది మైలేజ్. 354 కిలోమీటర్స్ తిరిగినాం. టైం 7:21. 7:30 కల్లా ఇంట్లో అయితే ఉంటా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ కొంచెం మీకు ఫన్ అనిపించిందో లేదో డ్రైవింగ్ నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఫన్ ఉంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.